Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kesineni warning evariki TDP ki shock tappada Vijayawada Parliament sabhyudu Kesineni Nani party adhinayakatvam pai agrahamto unnaru tana patla anusaristunna vaikari pai ayana guruga unnaru andike Kesineni Nani neruga Chandrababu nu kalisaru ayananu kalisi vachina tarvata Chandrababu ku parokshanga warning icharu తన శత్రువులను మీరు ప్రోత్సహిస్తే నేను మీ శత్రువులతో చేతులు కలుపుతానని మీడియా చిట్చాట్లో Kesineni Nani చెప్పారు. తాను అందరి వాడినని, ఏ పార్టీకి చెందిన వాడిని కాదని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. Kesineni Nani స్వయంగా కొంతకాలం క్రితం తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చంద్రబాబు మొహం మీదనే చెప్పేసి వచ్చారు. పార్టీ అధినాయకత్వం తనను బతిమాలుతుందని నాని భావించినట్లుంది. కానీ చంద్రబాబు అటువంటి ప్రయత్నాలు చేయలేదు. తన వ్యతిరేక వర్గం బుద్ధ వెంకన నాగులమీర మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. బుద్ధ వెంకనను ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా కూడా నియమించారు. పశ్చిమ నియోజకవర్గానికి తనను ఇన్ఛార్జిగా నియమించినా అక్కడి నేతలు ఎవరూ సహకరించడం లేదు. పైగా వారిని టీడీపీ హైకమాండ్ ప్రోత్సహిస్తుందన్నది Kesineni Nani ఆరోపణ. దీంతోపాటు తన సొంత కుటుంబంలో కూడా పార్టీ జోక్యం చేసుకుంటుందని Kesineni Nani భావిస్తున్నారు. నాని సోదరుడు Kesineni శివనాథ్ అలియాస్ చిన్నీని పార్టీ నాయకత్వం ప్రోత్సహించడం ఆయనకు మంట పుట్టించింది. నానిని కాదని చిన్ని పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. చంద్రబాబు లోకేష్ను కలిసి వచ్చిన తరువాత చిన్ని మరింత దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికలలో విజయవాడ పార్లమెంటుకు పోటీకి తాను దిగుతానని చిన్ని చెబుతుండడం నానికి మంట తెప్పిస్తోంది. అందుకే చంద్రబాబుకు పరోక్షంగా Kesineni Nani వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు Kesineni Nani త్వరలోనే టీడీపీ నుంచి బయటకు వస్తారని ఆయన వర్గం చెబుతోంది. తన కుమార్తెకు కార్పొరేషన్ మేయర్ సీట్ ఇచ్చినా డబ్బు ఖర్చు పెట్టుకుంటారనే ఇచ్చారని, కార్పొరేషన్ ఎన్నికల తరువాత చంద్రబాబు వైఖరి పూర్తిగా మారిపోయిందని నాని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఆయన ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. బీజేపీకి అనుకూలంగా మారతారా లేదా వైసీపీలో చేరతారా అన్నది పక్కన పెడితే Kesineni Nani మాత్రం పార్టీపై ఫైర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీకి బెజవాడలో కొంత ఎదురుదెబ్బ తగిలినట్లేనని అంటున్నారు.